జగన్ రెడ్డి నియంత పాలనకి అంతు లేకుండా పోతుంది. మొన్న డాక్టర్ గారిని సస్పెండ్ చేశాడు, నిన్న మున్సిపల్ కమిషనర్ సస్పెండ్ చేశాడు, ఈరోజు ఎన్నికల కమిషనర్ అయినటువంటి రమేష్ కుమార్ గారిని మరి ఆ పదవిని తీసేసే సంగతి కూడా మనందరికి తెలుసు. ఇలాంటి పరిపాలన ఎప్పుడో హిట్లర్ హిట్లర్ టైంలో చూసాం మనం. మరలా ఇప్పుడు ఈ తుగ్లక్ పరిపాలన చూస్తున్నాం. ఈ రమేష్ కుమార్ గారు మన స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎన్నికలు జరగకుండా వాయిదా వేసిన సంగతి మన అందరికి తెలుసు. ముఖ్యమంత్రి గారు ఎంత ఒత్తిడి తీసుకొచ్చి ఎన్నికలు జరిపించమన్నా ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఎన్నికలు వాయిదా వేశారు. ఆ ఎన్నికలు వాయిదా వేయడం వల్ల ప్రజలకు ఎంత మేలు జరిగింది అన్న సంగతి మన ప్రజలందరికీ తెలుసు. ఆ రోజే కానీ ఇదే రమేష్ కుమార్ గారు ముఖ్యమంత్రి మాటలు లొంగి ఎన్నికలు జరిపించి ఉంటే ఆ రోజు ఎన్నికల రోజున కొన్ని లక్షల మంది ఈ కరోనా వ్యాధికి బలైపోతున్న విషయాన్ని మనందరం కూడా గమనించాం. ఆ రోజు ఇతని మాట వినలేదని, ఇతనికి ఎన్నికల కమిషన్గా ఉండడానికి వీల్లేదని ఈవేళ గవర్నర్ గారిని అడ్డు పెట్టుకుని రమేష్ కుమార్ గారిని తొలగించడం చాలా బాధాకరమైన విషయం. దేశంలోనూ రాష్ట్రంలోనూ కరోనా వ్యాధికి విజృంభిస్తూ ఉంటే, ప్రజలు అల్లాడిపోతూ ఉంటే నువ్వు ఏ నిర్ణయాలు తీసుకున్నావో ఏ చర్యలు తీసుకున్నావో ఎవరికి అర్థం కాలేని పరిస్థితి. ఇవాళ డాక్టర్లకు కావలసినటువంటి సేఫ్టీ డ్రెస్సులు ఇవ్వలేకపోతున్నావు, వాళ్ళకి కావలసినటువంటి మెడిసిన్స్ ఇవ్వలేకపోతున్నావు, వాళ్ళకి కావలసిన మాస్కులు ఇవ్వలేకపోతున్నావు. ఈరోజు పారిశుధ్యం చేసేటువంటి కార్మికులకి సేఫ్టీ డ్రెస్సులు ఇవ్వలేకపోతున్నావు. ఈవేళ పేదవారికి రోజు కూలి చేసుకుని బతికేవారికి కనీసం రాష్ట్రంలో రెండు పూటల భోజనం కూడా పెట్టలేని పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉంది. ఇటువంటి కష్టమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉంటే నువ్వు వాటి మీద దృష్టి పెట్టకుండా రాజకీయాల మీద దృష్టి పెడుతున్నావు. పంచాయతీరాజ్ ఎన్నికల కోసం, నీ మాట విన్న వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం కోసం, డాక్టర్లను సస్పెండ్ చేయడం కోసం రాజకీయాలు చేస్తున్నావు తప్పించి ఈ వ్యాధిని ఎలాగ అరికట్టాలని ఎప్పుడైనా దృష్టి పెట్టావా? ఇది దుర్మార్గమైన పరిపాలన కాదా? ముఖ్యమంత్రి గారి బాధ్యతని ఎంతవరకు నిర్వర్తిస్తున్నావు? ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. నీకు అవగాహన లేకపోతే మంచి ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, మంచి డాక్టర్లు ఉన్నారు. ఈవేళ మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి ఏంటంటే ప్రజలకు కావలసినటువంటి ప్రజావేదికని కూల్చేశాం. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ఈ రాష్ట్రాన్ని రాజధాని పేరుతో మూడు ముక్కలాట ఆడుకుంటున్నావు. ఈవేళ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశావు. నాకు తెలిసిండి 10 నెలల్లో 77,000 కోట్లు అప్పు చేసిన ముఖ్యమంత్రిని నేను ఇప్పటి వరకు దేశంలో ఎక్కడ చూడలేదు. నేను మా రాష్ట్రంలో డబ్బు లేదు, ఆర్థిక పరిస్థితి బాగోలేదు అని చెప్పి ఆకలర్పులు అరుస్తున్నావు. కేంద్ర ప్రభుత్వాన్ని ఏమో డబ్బులు సహాయం చేయమని చెప్పి అడుక్కుంటున్నావు. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? నిజంగా డబ్బులు లేకపోతే నీ అనుచరులైనటువంటి కొంతమంది కాంట్రాక్టర్లకి 6,800 కోట్లు ఎలాగిచ్చావు, ఎక్కడి నుంచి ఇచ్చావు? అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలకి నీ పార్టీ రంగు వేయడానికి 1,400 కోట్లు ఖర్చు పెట్టావు. ఈ విధంగా అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూలగొట్టి ఇవాళ డబ్బులు లేవు డబ్బులు లేవని పేదలు అడగడం ఎంతవరకు సమంజసం? దొంగకి తాళాలు ఇచ్చి మన రాష్ట్ర భవిష్యత్తును, పిల్లల భవిష్యత్తును సర్వనాశనం చేసింది మీరు. ప్రజలారా, మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. మన రాష్ట్ర భవిష్యత్తును కాపాడడం కోసం మీరందరూ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనస్ఫూర్తిగా మనవి చేస్తున్నాను.